హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ప్లస్ విలాగ్స్. ఈరోజు మనం కైవారం వచ్చాము. ఇక్కడ యోగి నారాయణ టెంపుల్ చాలా ఫేమస్. ఈరోజు దాని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి అరౌండ్ 1 కిలోమీటర్ ఉంటుంది. ఇలా మీకు సర్కిల్ ఒకటి వస్తుంది. మీ సర్కిల్ కాడ నుంచి జస్ట్ లెఫ్ట్ తీసుకోగానే మీకు టెంపుల్ లోపలికి రోడ్డు వస్తుంది ఒకటి. మీరు స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఊరి పేరు వచ్చేసి కైవారం. ఈ కైవారం అనే పేరుకి మీనింగ్ ఏంటంటే పొదరిల్లు లేకపోతే కోడలి అనే మీనింగ్. ఇదే శ్రీ యోగి నారాయణ టెంపుల్ ఎంట్రన్స్. నారాయణ గురు అంటే ఈయనను ఈయన కైవారం తాతయ్య లేకపోతే నారాయణ తాతయ్య అని కూడా అంటారు. ఈయన నారాయణ స్వామి మీద ఎన్నో సంకీర్తనలు భావనలు రాసినారనమాట. ఈ సంకీర్తనలు రాసిన తర్వాత చుట్టుపక్కల ప్రదేశాలు మొత్తం ఈయన వ్యాపింపజేశారు. సుమారు 110 సంవత్సరాలు ఈయన చుట్టుపక్కల ప్రదేశాలు మొత్తం ఈయన సంకీర్తనల గురించి చెప్పి ప్రజలకి నారాయణ స్వామి మీద ఎన్నో సంకీర్తనల గురించి విస్తరింపజేశారనమాట. అందుకు గుర్తుగా ఆయన కోసం ఇక్కడ మనకి టెంపుల్ కూడా కట్టించారు. ఇదే శ్రీ యోగి నారాయణ టెంపుల్. బిల్డింగ్ యాక్చువల్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది, అంతేకాకుండా చాలా పెద్దగా కూడా ఉంటుంది అనమాట. సో ఇది బయట నుంచి చూడడానికి మొత్తం వైట్ కలరే వేసి ఉంటుంది, ఇన్సైడ్ కూడా మొత్తం వైట్ కలరే ఉంటుంది. ఇక్కడ ఈ టెంపుల్ని దర్శించుకోవడానికి ఆంధ్ర నుంచి కర్ణాటక నుంచి చాలా మంది వస్తుంటారు. ఈయన చుట్టుపక్కల ప్రదేశాల్లో చాలా ఫేమస్ అనమాట. కరెక్ట్గా మేము వెళ్ళిన టైంకి హారతి ఇస్తూ ఉన్నారు. సో హారతి ఫినిష్ అయిపోయింది. ఇదే సద్గురు యోగి నారాయణ రూపం. ఇప్పుడు మీరు చూసిన విగ్రహానికి బ్యాక్ సైడే మనకి నారాయణ తాతయ్య గారి సమాధి కూడా ఉంటుంది. మెయిన్ విగ్రహానికి ఈ సమాధికి మధ్యలో కటన్ కట్టి ఉంటారు. మీరు ఒకవేళ దీన్ని చూడాలనుకుంటే బ్యాక్ సైడ్ నుంచి వచ్చి దీన్ని చూడొచ్చు అనమాట. ఇక్కడ ప్రసాదం ఇచ్చినారు. ఆ ప్రసాదాన్ని ఆ చిన్న కుక్క పెడదామంటే ఆ పెద్ద కుక్కలు అసలు తిన్నే తినట్లేదు. సో అందుకని చెప్పేసి కొంచెం ఆ చిన్నదాన్ని పెట్టేసి మిగతాది నేను మింగేశాను. కానీ ప్రసాదం చాలా బాగున్నది. ఈ గుడికి ఆపోజిట్లో మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉన్నది. దీంట్లో మొత్తం ఆర్గనైజేషన్ మొత్తం దీంట్లో నుంచి చేస్తారంట. ఇది కళ్యాణ మండపం. ఇక్కడ వచ్చేసి మ్యారేజెస్ చేసుకుంటారంట. ఇది చాలా పెద్దదిగా ఉన్నది బిల్డింగ్ అయితే. ఆల్రెడీ మేము వచ్చిన టైంకి మ్యారేజ్ అయితే ఒకటి జరుగుతూ ఉండింది. వీళ్ళు టెంపుల్ని చాలా బాగా నిర్మించినారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాంటి పిల్లర్సే కనిపిస్తాయి. ఇది వచ్చేసి అన్నదాన సత్రము. ఇక్కడ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 2 పూట్ల అన్నదానం చేస్తారు. మనం దీని టైమింగ్స్ కూడా చూద్దాం. ఈ అన్నదానం వచ్చేసి మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు చేస్తారు. రాత్రి టైంలో అయితే 7:30 నుంచి 8:30 వరకు చేస్తారు. ఇక్కడ మీకు రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. మీరు ఒకవేళ నైట్ టైం స్టే చేయాలనుకున్నా, ఇక్కడే వచ్చి ఉండాలనుకున్నా కూడా మీకు రూమ్స్ మొత్తం ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. ఇది వచ్చి టెంపుల్ కంప్లీట్ వ్యూ. సో మీకు లెఫ్ట్ సైడ్ టెంపుల్ ఉంటుంది, ఎదురుగా మీకు కళ్యాణ మండపం, అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు రూమ్స్ ఉంటాయి. దీనే ఇంతకుముందు ఏకచక్రాపురం అని కూడా అనేవాళ్ళు. మీకు పాండవులు తెలుసు కదా, ఇంతకుముందు పాండవులు ఈ ప్రదేశంలో ఉన్నారని గుర్తింపు అనమాట. దీనికి దగ్గరలోనే మనకి భీమలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉన్నది. అక్కడికి వెళ్ళేసి ఆ టెంపుల్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ టెంపుల్ యోగి నారాయణ తాతయ్య టెంపుల్ దగ్గర నుంచి అరౌండ్ 650 మీటర్స్ ఏ ఉంటుంది. మీరు ఈజీగానే వెళ్ళిపోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఇదే భీమలింగేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ వచ్చేసి ఇది చాలా ఫేమస్ అనమాట. కైవారం తాతయ్య టెంపుల్ కి వచ్చి ఉంటే మీరు ఖచ్చితంగా దీన్ని కూడా విజిట్ చేయండి. ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ జస్ట్ 270 మీటర్స్ మాత్రమే ఉంటుంది. ఈ గుడి లోపలికి వెళ్లే ముందు మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఈ కథ వచ్చేసి మీకు మహాభారతంలో కూడా ఉంటుంది, చాలా మందికి తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి. ఇంతకుముందు ఇక్కడ బకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అనమాట. అతను వచ్చేసి ఇంతకుముందు ఇక్కడ జనాన్ని హింసిస్తూ వాళ్ళని చంపేస్తూ ఉండేవాడు. చంపేయడం ఎలాగంటే అతనికి రోజు ఒక డబ్బు నిండా అన్నం కావాలి, ఇంటికి ఒక మనిషి కావాల్సి వచ్చేది తినడానికి. సో దానికోసం అని చెప్పేసి ఇలా ప్రజలు చాలా బాధపడుతున్నారు అనమాట. పాండవులు అప్పుడు వనవాసం టైంలో ఈ గ్రామానికి కూడా వచ్చినారనమాట. ఒకసారి ఏం జరిగిందంటే ఈ భీముడు ఉంటున్న ఇంట్లో నుంచి ఒక పర్సన్ వెళ్ళాల్సి వచ్చిందనమాట. అప్పుడు భీముడు ఆ పర్సన్ బదులుగా భీముడు వెళ్ళాడనమాట. భీముడు వెళ్ళేసి ఆ బకాసురుని చంపేసి ఈ ఊరికి ఇల్లుని కలిగించాడు. సో అందుకని ఆయనకి గుర్తుగా భీమలింగేశ్వర స్వామి టెంపుల్ నిర్మించారు ఇక్కడ. అంతేకాకుండా ఈ పాండవులు ప్రతి ఒక్కరు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారనమాట. ప్రతిష్ఠించిన ప్రతి ఒక్క శివలింగాన్ని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ధర్మరాజు, అర్జునుడు, నకులు, సహదేవులు, అనుభవములు వీళ్ళందరూ ప్రతిష్ఠించిన శివలింగాలు మొత్తం ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇది ధర్మరాజు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం. ఇది అర్జునుడు ప్రతిష్ఠించిన శివలింగం. ఇది నకులుడు ప్రతిష్ఠించిన శివలింగం. ఇది సహదేవుడు ప్రతిష్ఠించిన శివలింగం. అండ్ ఫైనల్లీ ఇది భీముడు ప్రతిష్ఠించింది. ఆయన కోసం గుడి కూడా కట్టింది ఇక్కడేనమాట.
ఇది చాలా పురాతన కాలంలో కట్టిన టెంపుల్. అందువల్ల చూడండి, ఈ స్టోన్స్ అన్నీ ఈ మధ్య కాలంలో చిక్కే కాదు, ఇవి చాలా పాతకాలంలో చిక్కే స్టోన్స్ అన్నమాట. ఇదే గుడి లోపల ఉండే రూపం అన్నమాట. అక్కడ లోపల ఫొటోస్ తీసుకొని లేదు, అందువల్ల నాకు కుదరక బయట నుంచి తీశాను. అందువల్ల అంత క్లారిటీ లేదనమాట. ఇక్కడ నుంచి దగ్గరలో మనకి ఇంకో ప్లేస్ కూడా ఉన్నది. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి దాన్ని కూడా కవర్ చేసుకుందాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, వీటినే మనం తాతయ్య కేవ్స్ అని కూడా అంటాము. కైవారం తాతయ్య టెంపుల్కి వెళ్ళాం కదా, సో టెంపుల్ కాడ నుంచి ఇది ఒక 6 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది. ఆ నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరు దీన్ని కూడా కవర్ చేసుకోవచ్చు. ఇదే టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇక్కడ మీరు పైన చేస్తున్నారు కదా, దీంట్లో వచ్చేసి స్పెషాలిటీ ఇదేను. ఇవి చాలా బాగుంటాయి డిజైన్స్. మన చుట్టుపక్కల విగ్రహాలు అండ్ పైన వచ్చేసి ఇవి ఇలా పందిరిలాగా వేసుంటారు. ఈ పిల్లర్స్ వచ్చేసి చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి, మీకు ఇంకా చాలా బాగున్నది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ముందు చూడండి, పెద్ద కొండ. సో కొండ పక్కనే మనకు టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్ పైకి ఎక్కినప్పుడు చూస్తే ఇది ఇంకా చాలా బాగున్నది. ఈ టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉన్నది. మీకు చూస్తున్నారు కదా, పైన మనకు కొండ కూడా ఉన్నది అక్కడ. దీని చుట్టూ కొండల మధ్యలో బాగా నిర్మించినారు. సో అయితే ఇది ఎప్పుడో పాతకాలంలో కట్టింది కాబట్టి మనకు అంత బాగా అనిపించట్లేదు, కానీ బట్ టెంపుల్ నిర్మాణం మాత్రం చాలా బాగున్నది. ఒక బండరాయి కింద వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. అదైతే చాలా బాగున్నది. నాకైతే యాదగిరిగుట్ట గుర్తొచ్చేది. మనం యాదగిరిగుట్ట మనం లేటెస్ట్ టెంపుల్ కాకుండా పాత చూసుకుంటే అది కూడా ఒక రాయి కింద లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు. సేమ్ ఇలాగే ఇక్కడ కూడా ఉన్నది. ఒక రాయి కింద వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు. లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన ఒక పెద్ద విగ్రహం కూడా ఉన్నది ఇక్కడ. చాలా బాగున్నది టెంపుల్ అయితే. ఇక్కడ నారాయణ తాతయ్య ధ్యానం చేసేవాడు అంట, అందుకనే ఆయన కోసం ఇక్కడ ఒక స్టాచ్యూ కూడా కట్టున్నారు ఇదే టెంపుల్లో. అండ్ టెంపుల్ కూడా ఇది చాలా పెద్దగా ఉన్నది. సో ఇది మొత్తం ఎక్కువైతే నరసింహస్వామిని పెట్టున్నారు. అక్కడ ఒక నరసింహస్వామి ఉంటాడు. ఈ మెయిన్ టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద విగ్రహాలు ఉంటాయి నరసింహస్వామిది. ఇది వచ్చేసి హోమగుండం నరసింహస్వామిది. యోగి నారాయణ టెంపుల్, భీమలింగేశ్వర టెంపుల్ అండ్ ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మూడు వచ్చేసి ఒకటే రోలో ఉంటాయి. మీరు ఒకటేసారి కవర్ చేసుకోవచ్చు అండ్ మూడు కూడా చాలా బాగుంటాయి. అలా ఈ స్థలానికి చాలా పుణ్యస్థలం అని పేరు కూడా ఉన్నది. అందువల్ల చాలా టెంపుల్స్ కనిపిస్తాయి. ఈ సరౌండింగ్స్లో మీరు చెక్ చేసుకుంటే చాలా టెంపుల్స్ మీకు కనిపిస్తుంటాయి అన్నమాట. ఇది కైవారం తాతయ్య అండ్ భీమలింగేశ్వర స్వామి టెంపుల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.